హాయ్ ఫ్రెండ్స్, మనకి దీక్షా యాప్లో నిష్ఠా కోర్సుకు సంబంధించినటువంటి లాగిన్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనము ఈ గూగుల్ ఫామ్లో ఫిల్ చేయాలి. కన్ఫర్మేషన్ ఆఫ్ లాగిన్ ఇన్ దీక్ష అని చెప్పిన మనకు ఒక గూగుల్ ఫామ్ లింక్ వచ్చింది. ఆ లింక్ ద్వారా మనం డీటెయిల్స్ ఇవ్వాలి. మనకి లాగిన్ అవుతున్నా అలాగే కాకపోయినా మన ప్రాబ్లమ్స్ ఉన్నట్టుగా అఫీషియల్స్కి తెలియజేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ఆ లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యూ ఏబుల్ టు లాగిన్ దీక్ష? మనకు కానీ లాగిన్ ప్రాబ్లం లేదనుకుంటే ఎస్ అని క్లిక్ చేయండి, తర్వాత నెక్స్ట్ అండ్ బటన్ కొట్టండి. ఆ తర్వాత మన సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, గాట్ లాగిన్ బట్, మనం లాగిన్ అవుతున్నాము కానీ అక్కడ ఉండేటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, పెండింగ్ అని చూపిస్తుందా, అదేవిధంగా కస్టోడియన్ అని చూపిస్తుందా, లేకపోతే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చూపిస్తుందా? సో ఇది ఎక్కడ చూడాలి అంటే, మనకి జస్ట్ మనం లాగిన్ అయినప్పుడు మన డీటెయిల్స్ ఉంటాయి కదా, మై డీటెయిల్స్, దాంట్లో కింద లాస్ట్లో చూడండి స్టేటస్ పెండింగ్ అని ఉంది. సో మనకి పెండింగ్ ఉంది కాబట్టి పెండింగ్ అని ఆప్షన్ని ఎంచుకుంటాం గూగుల్ ఫామ్లో. సో ఇక్కడ నేను పెండింగ్ అని ఆప్షన్ ఎంచుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి ఏమొస్తుంది అంటే, జస్ట్ మామూలు డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ద టీచర్, డిస్ట్రిక్ట్, ట్రెజరీ ఐడి, మండల్, స్కూల్ నేమ్, ఇవి కంటే ఎంటర్ చేసేసి మనం సబ్మిట్ కొట్టేసినామంటే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని మనకు మెసేజ్ వస్తుంది. సో అది అఫీషియల్స్కి మనం కన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అనమాట. ఓకే, ఆ విధంగా కాకుండా అసలు మనకు లాగిన్లో ఇప్పుడు మనము ఎస్ అనే ఆప్షన్కి సంబంధించి చూసాం కదా, ఇప్పుడు అసలుకి లాగినే ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి అంటే, అసలు లాగినే కావడం లేదు దీక్ష అంటే నో అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళకి ప్రాబ్లం అనేటువంటి క్వశ్చన్ వస్తుంది. దాని కింద ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి రేజ్ అయినాయో వాటిని ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. నాట్ ట్రైడ్, ఇప్పటి వరకు ట్రై చేయలేదు. అదేవిధంగా ఫర్గెట్ ద నేమ్ ఇన్ అపెక్స్, అపెక్స్లో మనం ఏదన్నా నేమ్ ఇచ్చి అది మర్చిపోయింటే అది ఆ ప్రాబ్లం కానీ, తర్వాత డోంట్ నో ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అకౌంట్, అసలు ప్రాసెసే తెలియలేదు అకౌంట్ క్రియేట్ చేయడానికి. సో నెక్స్ట్ ఆప్షన్, డిడ్ నాట్ గెట్ ద ఓటీపీ, మనకు అసలు ఓటీపీ రావడం లేదు. అదర్ రీజన్, ఇంకేమైనా రీజన్ ఉంటే అవి మనం ఇక్కడ ఆప్షన్ ఎంచుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ ఫర్గెట్ ద నేమ్ ఇన్ ఎఫెక్స్ అని ఆప్షన్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సేమ్ డీటెయిల్స్, ఇందాక ఏ వచ్చినాయి అవే, నేమ్ ఆఫ్ ద టీచర్, డిస్ట్రిక్ట్, రెసిడెన్సీ, మండల్, స్కూల్ నేమ్, ఇవి క్లిక్ చేసి సబ్మిట్ చేయగానే మన ప్రాబ్లం ఏంటో వాళ్ళకి రీచ్ అయిపోతుంది. సో వాళ్ళు మన ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారు. ఇప్పుడు దాదాపుగా మనము లాగిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా స్టేటస్ చాలా వరకు పెండింగే చూపిస్తుంది. మేబీ ఇది మనకు 16th కోర్స్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పటిలోపు దాన్ని యాక్టివేట్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి అఫీషియల్స్కి మనకి గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి ఫ్రెండ్స్. ఫిల్ చేసి కంపల్సరీ పంపించాలి. ఇంకెవరన్నా పంపిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పంపండి. ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసే దాంట్లో ఇంకేదైనా డౌట్స్ కన్నట్లయితే స్లైడ్లో నా నెంబర్ డిస్ప్లే అవుతుంది, వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. నాకు తెలిసిన వరకు నేను సొల్యూషన్ ఇవ్వగలను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను, ఏంటంటే అది మనకి ఈ గూగుల్ ఫామ్లో స్టేటస్ కరెక్ట్గా పెట్టకపోయినా, అసలు ఫిల్ చేయకపోయినా మనకు మెసేజ్ వచ్చింది. ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. మనకి మెసేజ్ బాక్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏపీఎస్డిఎస్సి ఏపీఎస్డిఎస్సి అనే ఒక ఫైల్ నేమ్ తోటి మనకి ఒక మెసేజ్ వచ్చింది. చూడండి ఇక్కడ, డియర్ టీచర్, ప్లీజ్ ఫిల్ ద ఫామ్ ఆన్ స్టేటస్ ఆఫ్ దీక్ష లాగిన్ లింక్ అని ఇచ్చి, కింద దీక్ష ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఇది ఈ లింక్ క్లిక్ చేసినా కానీ మనం డైరెక్ట్గా వెళ్తాం. చాలామందికి మెసేజ్ పంపించున్నారు పర్సనల్గా వచ్చింది. సో అంటే మనం అసలు ఫిల్ చేయకపోయినా, అదేవిధంగా మనం ఏదన్నా స్టేటస్ తప్పు పెట్టినా మనకు అనేది మెసేజ్ అనేది వస్తుంది. సో ఆ మెసేజ్ ద్వారా మనము అక్కడ కూడా ఆ లింక్ ద్వారా కూడా మనం డైరెక్ట్గా మన డీటెయిల్స్ని ఫిల్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.